సో తెలంగాణలో వెల్లడవుతున్న ఫలితాలు, కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేసే విధంగా స్పష్టమైన మెజారిటీ ఇచ్చే దిశగా ప్రస్తుతం ట్రెండింగ్ అయితే ఉంది. బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్న చోట వాళ్ళకి చాలా స్వల్పాధిక్యం ఉంది. ఇప్పటికీ కాంగ్రెస్ 68 సీట్లు లీడింగ్ ఉన్నారు. 2 సీట్లు అధికారికంగా ప్రకటించారు. మొదటి ఫలితం అశ్వరావుపేట ప్రకటించారు, రెండో అది ఇల్లందు. ఈ రెండిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు, అఫీషియల్ గా ప్రకటించారు. మిగిలిన 67 చోట్ల కాంగ్రెస్ లీడింగ్ లో ఉంది, 38 చోట్ల బీఆర్ఎస్ లీడ్ ఉంది. అది కూడా చాలా స్వల్ప మెజారిటీతోనే ఉన్నారు. బీజేపీ వాళ్ళు 10 చోట్ల లీడింగ్ ఉన్నారు, ఎంఐఎం ఒక 4 నుంచి 5 చోట్ల ఏమో లీడింగ్ లో ఉన్నారు. సో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్లే ఇప్పటికైతే ట్రెండ్ ఉంది. అండ్ మరొకవైపు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వాళ్ళు, ఇండిపెండెంట్లు అనే కంటే కూడా అటు బీఎస్పీ నుంచి పోటీ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్, తాను ఇంక ఇటు ఇండిపెండెంట్ గా పోటీ చేసి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయినటువంటి బర్రెలక్క. సో కొల్లాపూర్లో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు గారు లీడింగ్ లో ఉన్నారు. అండ్ అక్కడ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసినటువంటి బర్రెలక్క 3 రౌండ్లు పూర్తి అయ్యేసరికి తనకు 735 ఓట్లు పడ్డాయి. మొదటి 3 రౌండ్లలో 735 ఓట్లు పడ్డాయి. మరోవైపు సిర్పూర్ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొదటి 3 రౌండ్లు కూడా అక్కడ బీజేపీ అభ్యర్థే కోనేరు కొనర్కున్నారు కదా వాళ్ళ అల్లుడు బీజేపీ నుంచి, తనే మొదటి 3 రౌండ్లు లీడ్ ఉన్న 4వ రౌండ్ వచ్చేసరికి ఆ లీడ్ ఓవర్కమ్ చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 4వ వచ్చేసరికి లీడింగ్ లోకి వచ్చారు బీఎస్పీ సిర్పూర్ నుంచి. 4 రౌండ్లు అయిపోయి 3 రౌండ్లోనే బీజేపీనే ఉండే, 4వ రౌండ్ వచ్చేసరికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లీడ్ లోకి వచ్చారు. మరి అది అట్లా కిందకు అట్లా వాటి పడుతూ కిందకు మీద కాదు పడుతూ వెళ్తూ ఉంది. చివరి రౌండ్ వరకు కూడా ఆ ఫలితం ఉత్కంఠను కలిగించవచ్చు. అండ్ మిగిలిన చోట్ల కాంగ్రెస్ పార్టీ హేమ హేమీలందరూ కూడా పాత మనుషులందరూ కూడా అందరూ కూడా గెలిచే పరిస్థితే ఉంది. రేవంత్ రెడ్డి, కామారెడ్డి కొడంగల్ లీడ్ ఉన్నారు, జీవన్ రెడ్డి లీడ్ ఉన్నారు, దామోదర్ రాయలసీమ లీడ్ ఉన్నారు, కోమారెడ్డి బ్రదర్స్ లీడ్ ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ భార్య గారు లీడ్ ఉన్నారు, మందని శ్రీధరబాబు లీడ్ ఉన్నాడు, మధిర బట్టి విక్రమార్క లీడ్ ఉన్నారు, అందరూ కూడా ఎల్బీ నగర్ మధు యాష్కి మాత్రం చాలా వెనుకబడి ఉన్నాడు. ఇంకా దాదాపు కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా మైనంపల్లి తండ్రి ఏమో మల్కాజ్గిరిలో వెనుకబడి ఉన్నాడు, కొడుకేమో మెదక్లో లీడింగ్లో ఉన్నాడు ఈ విధంగా. అండ్ మొదటి 5-6 రౌండ్ల వరకు కూడా మహబూబ్ నగర్ టౌన్ నుంచి మంత్రి శ్రీనివాస గౌడ్ ఆయన లీడ్లో ఉండే, 6 రౌండ్లు ముగియగానే అక్కడ కాంగ్రెస్ నుంచి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆయన ఒక 1200 ఓట్ల లీడింగ్లోకి అయితే వచ్చారు. ఇలా అలంపూర్ కాంగ్రెస్ నుంచి సంపత్ కుమార్ వెనుకబడి ఉండు, అక్కడ బీఆర్ఎస్ లీడింగ్లోనే ఉంది. అజంపేట గోపాల్ బాలరాజ్ వెనకబడి ఉన్నాడు, అక్కడ కాంగ్రెస్ వంశీకృష్ణ లీడ్లో ఉన్నాడు. ఈ విధంగా ఇంక హైదరాబాద్ రంగారెడ్డి ఇక్కడైతే మొత్తం బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిపత్యాన్ని అయితే చూపెడుతూ ఉంది. దాదాపు ఈ నాంపల్లి జూబ్లీ హిల్స్ లాంటి చోట్ల బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటే జూబ్లీ హిల్స్ అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ ముందుకు వెనక్కినే ఉన్నారు. నాంపల్లిలో ఎంఐఎం కాంగ్రెస్ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. సో ఇంకా మిగిలిన చోట్ల ఎక్కువగా కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ చూపెడుతుంది, సారీ బీఆర్ఎస్. రాజేంద్ర నగర్ అయితే కాంగ్రెస్ ప్రస్తుతానికి లీడింగ్లో ఉన్నారు. సో వెరసి అర్బన్ ప్రాంతాలు మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధి వరకు బీఆర్ఎస్ తన హవాను చూపెట్టుకుంది. మిగిలిన రూరల్ ప్రాంతాల్లో అయితే కాంగ్రెస్ అయితే తన హవాను స్పష్టంగా చూపెట్టుకుంది. చూద్దాం ఫైనల్ ఫలితాలు వచ్చేసరికి ఎవరి బలం ఎక్కడెక్కడ ఎలా పెరిగింది ఎలా తగ్గింది అని.